Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘు రామపై క్రిమినల్ కేసు ఈసారి మరింత పక్కాగా. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు పైన మరో కేసుకు రంగం సిద్ధమవుతోంది. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశారనేది ఆయనపై అభియోగం. దీంతో రఘురామ కృష్ణరాజు పైన పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు దాఖలు చేస్తామని చెబుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు చాలా కాలంగా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై ఢిల్లీ కేంద్రంగా నిత్యం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా వైసీపీ అధినాయకత్వం ఓర్చే రఘురామ కృష్ణరాజు మధ్య వారు నడుస్తోంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రఘురామపై అనర్హత వేటు కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు రఘురామపై చర్యలు లేవు. దీంతో తనపైన అనర్హత వేటు వేయించేలా ప్రయత్నాలు చేసుకోవాలని రఘురామ కృష్ణరాజు వైసీపీ ఎంపీలకు సవాల్ చేశారు. కొద్ది నెలల క్రితం సీఎం జగన్ పైన చేసిన వ్యాఖ్యలతో సిఐడి ఒక కేసులో అరెస్ట్ చేసింది. అది పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కారణమైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ ద్వారా రఘురామ బయటకు వచ్చారు. ఆ తర్వాత మరో కేసులో సంక్రాంతి సమయంలో సిఐడి అధికారులు ఆయనకు హైదరాబాద్ లో ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని కోరారు. దీనిపైన రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం అమ్ముతున్నట్లు గత కొన్ని రోజులుగా ఎంపీ రఘురామ కృష్ణరాజు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఎంపీ రఘురామ ఇచ్చిన వివరాల ప్రకారం ఎస్జీఎస్ ల్యాబ్స్ కు బేవరేజెస్ కార్పొరేషన్ లేఖ రాసిందని చెప్పారు. పరీక్షించిన నమూనాల వివరాలు తెలియజేయాలని కోరినట్లు తెలిపారు. బిఐఎస్ ప్రమాణాల ప్రకారం పరీక్ష చేయాలని కోరలేదని, శాంపిల్స్ ఎక్కడవో తెలియదని ఎస్జీఎస్ వెల్లడించినట్లు రజత్ భార్గవ ఈ సందర్భంగా తెలిపారు. ఇద్దరు వ్యక్తుల మద్యం నమూనాల్లో హానికరమైన పదార్థాలు లేవని ఎస్జీఎస్ వెల్లడించినట్లు ఆయన తెలిపారు. బెవరేజెస్ కార్పొరేషన్ పై దురుద్దేశాలు ఆపాదిస్తూ నివేదిక విడుదల చేసిన ఎంపీ రఘురామ కృష్ణరాజుపై క్రిమినల్ కేసు పెడతామని రజత్ భార్గవ ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. రఘురామపై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు. మద్యం శాంపిల్స్ కు ల్యాబొరేటరీలో పరీక్షలు చేయించినట్లు వారు చూపుతున్న పత్రాలు కూడా తప్పుడువేనన్నారు. చైతన్య పవన్ అనే వ్యక్తులు గత ఏడాది డిసెంబర్ 11 4 విస్కీ ఒక బ్రాందీ నమూనాలను అనధికారికంగా చెన్నైలోని ల్యాబ్ కు పంపారని తెలిపారు. డిసెంబర్ 24 వారికి నివేదిక ఇచ్చినట్లు ఎస్జీఎస్ ల్యాబ్ తెలిపిందన్నారు. వీటిని ఏపీ నుంచి కొనుగోలు చేశారా లేదా అనే విషయం తేలాలని అన్నారు. పరీక్షల కోసం నమూనాలను కల్తీ చేసి పంపారా లేదా అనేదాన్ని గుంటూరులోని ప్రభుత్వ కెమికల్ ల్యాబ్ ఎగ్జామినర్ తేల్చాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని 5 ప్రభుత్వ ల్యాబొరేటరీల్లో ఎప్పటికప్పుడు మద్యం నమూనాలను ఎన్నో విధాలుగా పరీక్షిస్తున్నామని తెలిపారు. 2021-22 147,636 శాంపిల్ పరీక్షించామని, ఇందులోనూ కల్తీ జరిగినట్లు గాని హానికర పదార్థాలు ఉన్నట్లు గాని తేలలేదని అన్నారు. ఈ నేపథ్యంలో రజిత్ భార్గవ ప్రకటనపైన రఘురామ కృష్ణరాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రభుత్వం సైతం రఘురామపై ఈ అంశంలో ముందుకు వెళుతుందా లేదా అనేది సైతం ఆసక్తికరంగా మారుతోంది.